నా పేరు ఉదయ్ రెడ్డి. నేను ఉండేది బిహెచ్ఎల్. కొన్నాను ఇగో ఈ బర్రెలు కొన్నాను. మాది ఫామ్ హౌస్ ఉంది. నేను ప్రతి వారం సంతకు వస్తాను. ఇక్కడనే రెగ్యులర్గా బర్రెలు తీసుకుంటాను. మంచి బర్రెలు వస్తాయి మార్కెట్కి. మొత్తం మంచిగా పాలు కూడా అన్నీ మంచిగా నీట్గా ఏ బాధ లేకుండా మాకు ఇక్కడ ఉన్నారు డీలర్సు. వాళ్ళు మాకు రెగ్యులర్గా బర్రెలు ఇస్తుంటారు. మేము రెగ్యులర్గా తీసుకుంటాం. మేము రాబట్టి దాదాపు ఒక 15 అవుతుంది. మాదో డైరీ ఉంది. ఇదే బిజినెస్. మంచిగా ఉంది మా బిజినెస్. మంచిగా ఉంటుంది. ఇడేందంటే గ్యారంటీ తీసుకపోతే మళ్ళా నీకేమైనా ప్రాబ్లం వచ్చినా కూడా డైరెక్టు మాకున్న కాంటాక్ట్ ప్రకారంగా మళ్ళీ వాళ్ళు వచ్చి మాకు సొల్యూషన్ ఇస్తారు. ఏమైనా ప్రాబ్లం ఏమైనా బర్రె ఉందంటే రిటర్న్ కొట్టవచ్చు. మార్కెట్ చాలా మంచిది. మాది ఉండే శంకర్పల్లి. ప్రజెంట్ మా దగ్గర 50 ఉన్నాయి. మా దగ్గర మంచిగా గడ్డి ఉంది, పచ్చగడ్డి ఉంది. మేము అన్నీ వేస్తూనే ఉంటాం. కుట్టి దానా వేస్తాం. మా దగ్గర బర్రెలకు మంచివి ఓ 3 ఎకరాలు ఉంది. మేము బర్రెలను పొద్దున మంచిగా వాకింగ్ కానీ అవన్నీ ఇస్తాం కాబట్టి మా దగ్గర పాలు కానీ ఏవైనా హైదరాబాద్కి మేము పాలు పోస్తుంటాం. మా దగ్గర నీట్గా ఉంటుంది. మా దగ్గర దాదాపు 150 లీటర్లు వస్తాయి పాలు. మేము రెగ్యులర్గా పోస్తుంటాం. ఒక్కొక్కటి ఒక్కో బర్రె ఒక 5 లీటర్లు ఇస్తుంది. పూటకు ఒక 7 లీటర్లు వచ్చే బర్రెలు కూడా ఉన్నాయి మా దగ్గర. మార్నింగ్ ఈవినింగ్ ఇస్తాయి. ఈవినింగ్ 5 లీటర్స్ ఇస్తాయి. ముర్రా వస్తుంది, దూలియా వస్తుంది, రింగ్ వస్తాయి, చెలక బర్రెలు వస్తాయి. అన్ని రకాల జాతులు వస్తాయి వీడికి. ఇప్పుడు ఉన్న ప్రకారంగా రైతులకు మటుకి చూసుకుంటే మటుకి చిన్న రింగు పడ్డలు తీసుకుంటే బెస్ట్. పెద్ద పెద్ద బర్రెలు కొనుక్కొని రైతు మెయింటైన్ చేయాలంటే చేయలేడు. డైరీలు ఉన్న ఫామ్లు అయితే మెయింటైన్ చేయొచ్చు, కానీ ఉన్న చిన్న చిన్న బర్రెలు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే రైతుకి దానికి పెట్టే ఫుడ్కు దానికి వచ్చే పాలకు పెట్టాలంటే మెయింటెనెన్స్ వెళ్ళదు. ఎలాంటి ఫుడ్ వాడతారు? మేమైతే ఇప్పటికైతే కుట్టి దానా పచ్చిగడ్డి వేస్తామన్నా. మా దగ్గర అదే మెయింటెనెన్స్ అదే ఉంది. పొద్దున మేము మొత్తం గాలిలో కూడా కుట్టి దానా పోస్తాం. పొద్దున గడ్డి వేస్తాం. ఏముందన్న పొద్దున పచ్చిగడ్డి వేస్తాం, పాలు వింటుకున్నాక పచ్చిగడ్డి వేస్తాం. కొద్దిసేపు అన్ని కడిగి వదిలేస్తాం గ్రౌండ్లో. ఒక 1-2 అవర్స్ వదిలేస్తాం. వదిలేసినాక ఏమవుతుంది అంటే బర్రెకి అనేది ఒకటే దగ్గర కట్టేస్తే ఏముంటుంది అన్న దానికి తిండి పండుకోవడం లేవడం అది ఏముండదు. కొద్దిసేపు గ్రౌండ్లో వదిలేస్తే ఏమవుతుంది అంటే దానికి వాకింగ్ అవుతుంది, ఎండ పడుతుంది. మెయిన్ షెడ్లో కట్టేసిన బర్రెలకు ఏంటంటే ఎండ కూడా కావు. అన్న మెయింటైన్ చేసే దాన్ని బట్టి అన్న తెలియనోళ్ళు కొని వేస్ట్ అన్న బర్రెలకు. ఈ ఈ బిజినెస్కి రావాలంటే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ తెలిసి ఉంటేనే దీనికి రావాలి. ఉండాలి. ఏదో వచ్చి కొనుక్కోవడం తీసుకుపోవడం గొప్పతనం కాదు, దాన్ని మెయింటైన్ చేయాలి ఫస్ట్. అది రావాలి ఫస్ట్. ఉండగా ఏముంది, ఇప్పుడు కొన్నాం ఒక ఎక్కడ కొన్నాం ఇంకొక బర్రెలు పెట్టి షెడ్ పెడదామని ఎవరో కొత్త కొత్తగా పెడతారు. అదేమవుతుంది, వీళ్ళు ఇప్పుడు ఈ ఫుడ్కు వాళ్ళు పెట్టే ఫుడ్కి చాలా తేడా వస్తుంది. తేడా వచ్చడం ఏమైంది, బర్రె పాలు ఇవ్వాలి. దానికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. పొద్దున సాయంత్రం ఖచ్చితంగా కడగాల్సిందే అన్నాము. ఇవాళ రేపు ఏమైందంటే పొద్దున ఏదో బయటికి వదిలేసి కొట్టుకొని వచ్చి పాలు వండుకునే మార్కెట్ లేదు ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఏంటంటే అంత ఫుడ్ మెయింటెనెన్స్ లేకపోతే వేస్ట్. కొనుక్కొని కూడా నీకు చేయకపోతే మెయింటెనెన్స్. నాది మునిపల్లి మండలము, సంగారెడ్డి డిస్టిక్, కల్లపల్లి విలేజ్. నేను ప్రతి ఆదివారం బర్రెలు కొనడానికి వస్తాను. నేను వ్యవసాయం మానేసి బర్రెల పెంపకమే చేస్తున్నా. కేవలం వ్యవసాయంలో లాభం లేదు కాబట్టి బర్రెల పెంపకం చేసుకుంటున్నాం. నేను కొనేది సామాన్యంగా ముర్రా. ముర్రా జాతి శ్రేష్టమైనది, మన వెదర్కు సూట్ అవుతుంది కాబట్టి ముర్రా జంతువు ముర్రా బర్రెలే నేను ఎక్కువ కొనుక్కుంటాను. ఇవాళ కూడా 4 బర్రెలు కొన్నాను. మనం కొనుక్కొని రైతులు మేపుకునేవి 3-4 నెలలు ఉన్నాయే తీసుకొని మేపుకోవాలి. సూడి బర్రెలు కొనుక్కోవాలి. ఉట్టి బర్రెలు కొనుక్కుంటే వేస్ట్. ఈ మార్కెట్ మాత్రం కటింగ్కు ఫేమస్. ఇక్కడ డాక్టర్ ఉంటాడు, ఆయన చెక్ చేసి చెప్తాడు. ఆ చెక్ చేయించిన దాకా బర్రెని కొనుక్కోవద్దు. ఉన్నాయి 20. నా దగ్గర సూపర్ నేపియర్ అని చెరుకు లాంటిది ఉంటుంది, అది తొక్కినాను.
అది కట్ చేసి ఇస్తాం మేము. ఎండు మేత 6 కిలోలు, పచ్చి మేత 40 కిలోలు రోజుకి ఒక బర్రెకి. కాల్షియం మినరల్ మిక్చర్ అన్ని ఇస్తాం. ఇస్తే బాగుంటాయి బర్రెలు. వ్యవసాయం కంటే లాభదాయకమైంది పశుపోషణ కాబట్టి మేము బర్రెలు ఎంబడి పడ్డాం. వ్యవసాయం మానేసి బర్రెల పెంపకం చేస్తున్నాం. చూసుకోవాలి మంచి ముసలి అలాంటివి కొనకుండా లేత బర్రెలు రెండు మూడు ఈతలిన్ని ముర్రా జాతి మంచి చిన్న బర్రెలు లేతయే కొనుక్కోవాలి. ముసలి బర్రెలు కొనుక్కోవద్దు. చెత్త చూసి ముసలి కొనుక్కుంటే వేస్ట్. కొనేవాడు కూడా ఆలోచిస్తాడు రేపు పొద్దున. నేను ఒక 5 ఇయర్స్ నుంచి చేస్తున్నానబ్బా. నాకైతే బాగానే ఉంది. వ్యవసాయం కంటే లాభదాయకంగా ఉంది. వ్యవసాయం కంటే 100% బెటర్. వ్యవసాయం చేస్తే ఏం మిగలట్లేదు. కూలీల బెడద చాలా ఉంది. నాకు 3 జీతగాళ్ళు ఉన్నారు. 20 బర్రెలు ఉన్నాయి. 5 ఎకరాలు సూపర్ నేపియర్ దొక్కున్నాను నేను. ఎండుగడ్డి పచ్చిగడ్డి వేస్తాం. ఎవ్రీడే 40 కేజీ ఖచ్చితంగా తినబెట్టాలి బర్రెకి. ఆ దమ్ము ఉంటేనే బర్రెలు కొనుక్కోవాలి, లేకపోతే వదిలేయాలి. పొద్దున 5:30కి లేస్తాను నేను. లేవగానే పెండ తీయిస్తాము. ఇమీడియట్గా పోయి పెండ తీసేవాడు పెండ తీస్తాడు, మేత కత్తిరించేవాడు మేత కత్తిరిస్తాడు. షెడ్డు రోజు క్లీన్ చేస్తారు. రోజు బర్రెలకు 2 సార్లు స్నానం చేపిస్తాం. పొద్దున 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా చేయవలసిందే. మేత 2 సార్లు ఖచ్చితంగా వేయవలసిందే. రాత్రి కూడా చూసుకుంటూ ఉండాలి. బర్రెల దగ్గరే ఉండాలి. అలా చేయాలనుకుంటే చేయాలి, లేదంటే వద్దు. నేను శ్రీనివాసరెడ్డిని. ఎర్రగడ్డకి బర్రెలకి మార్కెట్ కాడికి వచ్చా. ఈడ మీకు కొనుక్కునే వాళ్ళు తక్కువ ధరలో వస్తున్నాయి. ఇదిగో ఈ బర్రె నేను 50 ఏళ్ళకి కొన్నాను. మీరు చాలా తక్కువ వచ్చి మీరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. అంత బాగున్నది. ఏ మార్కెట్ లేదు. 3 ఏతలు బర్రెకి ఇబ్బంది లేదు. బాగా చక్కగా పాలిస్తుంది. పూటకి పొద్దుడు జాము 6, మారుజాము 5:30. ఇక మా ఇక్కడ బాగా ఉపాధిగా ఉంది. తక్కువ రేట్లు ఉన్నాయి. కొనుక్కునే వాళ్ళకి బసాగొత్తున్నాయి. మీరు అందరూ కొనుక్కునే వాళ్ళ వండుకు రావచ్చు. 10 బర్రెలు పని వాళ్ళు ఇంకా మేము సొంతంగానే చేసుకుంటాం. నేపేరు ఆ గడ్డి వేస్తాం. బాగా ఇస్తాయి పాలు. మనకి పాల ఉత్పత్తి కూడా బాగా ఇద్ది. మనకి ఇబ్బంది లేకుండా జరుగుద్ది. పాల వ్యాపారం మాకు లీటర్ 70 రూపాయలు. అవన్నీ మాకు ఇంకా బాగానే జరుగుతూనే ఉన్నాయి. ఇబ్బంది లేకుండా మీరు ఈ గడ్డకు ఈ ఎర్రగడ్డకు వచ్చి కొనుక్కుంటే మీకు చాలా లాభం ఉంటుంది. ఇప్పుడు నేను 2-3 సార్లు వచ్చాను. మేము తీసిపోయిన మాకు బాగా 6-7 లీటర్లు ఇస్తున్నాయి. పర్వాలేదు. మీరు కొనుక్కునే వాళ్ళు రండి, చూసుకోండి. చూసుకొని అన్ని చెక్ చేసుకొని తీసుకోండి. అది దాగాలేదు. మాసంలో ఏమీ లేదు. మీ కళ్ళ ముందే మీరు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ముర్రా జాతి అవి జాప్రియ ఆ 2 బాగా ఉత్పత్తిగా ఉంటాయి. మీకేం ఇబ్బంది లేదు.